దుబ్బాకడి నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేయాలి లేదంటే ఉద్యమం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు. దళిత సామాజిక వర్గానికి కార్పొరేషన్లతో సరిపెడుతున్నారు, మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరు అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ సతీమణి శోభ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పలేదా అని ఆయన ఈ సందర్భంగా అడిగారు. 3 ఏళ్లలో దేశంలోని యాదవులు అత్యంత ధనవంతులు అవుతారని 2017లో సీఎం కేసీఆర్ చెప్పారని అయ్యారా అని రఘునందన్ రావు నిలదీశారు. దుబ్బాక వెనకబడిన ప్రాంతం, కేసీఆర్ చదివిన పెరిగిన ప్రాంతం, కావున దళిత బంధు ఇక్కడ కూడా అమలు చేయాలి. హుజూరాబాద్ లో ఈటలను ఎదుర్కోలేక దళిత బంధు పథకం పెట్టారని అనుకునే ప్రమాదం ఉంది, కాబట్టి దుబ్బాకలో కూడా అమలు చేయాలి అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధుపై రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి పలు డిమాండ్లను కేసీఆర్ సర్కార్ ముందు ఉంచారు. దళిత బంధును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గతంలో ఇంటింటికి సర్వే నిర్వహించిన ప్రభుత్వ అధికారులను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారికి దళిత బంధు ఇస్తా అనడం హాస్యాస్పందంగా ఉందని రఘునందన్ రావు అన్నారు. అప్పటి ప్రధాని చేసిన తప్పిదాల కారణంగానే భారత్కు ఇరుపోరు దేశాలతో తరచూ గొడవలు వచ్చే పరిస్థితులు దాపురించాయని రఘునందన్ రావు ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్